కర్కట రాశి వారికి అనుకూలమైన వాతావరణంలో సానుకూలమైన వ్యక్తుల మధ్య మంచి ఫలితాలు సాధించే విధంగా శుభకార్యాలు, భూమి కొనుగోలు వంటి వ్యవహారాలు మీకు సానుకూలపడతాయి. అదేవిధంగా కోర్టు తీర్పులు, మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వర్షాభావ పరిస్థితులు కానివ్వండి, వ్యవసాయ సంబంధమైన ఇతరత్ర ఇబ్బందులు కానివ్వండి, కొంత మానసికమైన వేదనకు కారణమవుతాయి. ఏది ఏమైనప్పటికీ ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్న కారణం చేత పోయిన సంవత్సరం చేయలేనటువంటి శుభకార్యాన్ని ఈ సంవత్సరం చేయగలుగుతున్నందుకు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఉన్నంతుల వివాహాన్ని ఘనంగా చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాల్లో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా స్థిరాస్తుల్లో కొంత భాగాన్ని అమ్మాలని చెప్పిన ఆలోచన చేసినా చివరి నిమిషంలో దాన్ని డ్రాప్ చేసుకుంటారు, అమ్మకూడదు అని చెప్పి నిశ్చయించుకుంటారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించిగా పట్టించుకోకూడదు, వాళ్ళతో మనం తిరగకూడదు, మనల్ని ఉపయోగించుకోవడం తప్ప వాళ్ళు మనకు ఎలాంటి సహాయము చేయరు అనే విషయం స్పష్టం కావడంతో మీరు స్వయంకృష్ణే నమ్ముకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ విధి విధానంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. అదేవిధంగా మీ ఇష్టదైవం అయినటువంటి మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి పూజ చేసుకుంటారు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగబంధాన్ని ఉపయోగించండి, దుష్టశక్తులకు దూరంగా వస్తుంది. ఐశ్వర్య నాయకులతో స్నానం చేయండి, మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఇంటిల బాధికి ఉన్నటువంటి సమస్యలు దూరంగా వెళ్ళిపోతాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.